ఈరోజు వీడియో వచ్చేసి జంగిల్ థీమ్లో జిరాఫీ. జయ వాళ్ళ స్కూల్లో జంగిల్ థీమ్ చేశారు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ టైగర్, బటర్ఫ్లై, జిరాఫీ, మంకీ ఇలా వేసుకుంటే జిరాఫీ వేసాము జైకి. అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు చూస్తున్న ఛానల్ పేరు జై మహా ఛానల్. ఇప్పుడు జిరాఫీని ఎలా తయారు చేయాలో చూసేయండి వీడియోలో. ఈ జిరాఫీ తయారు చేయడానికి కార్డ్బోర్డ్ షీట్స్, మేము A4 షీట్స్ ఎల్లో కలర్వి అండ్ రెడ్ కలర్వి యూస్ చేసాము. కానీ దానికంటే మీరు చార్ట్స్ చేసుకుంటే బెటర్. ఇక్కడ మాకు ఎల్లో కలర్ చార్ట్ దొరకక మేము ఇవి యూస్ చేసామన్నమాట. మొత్తం చార్ట్ ఇదంతా అయిపోయాక ఫెవికాల్ వేసి ఎల్లో కలర్ షీట్స్ అతికించి దానికి వెళ్ళి రెడ్ కలర్ ప్యాచెస్ కట్ చేసి అతికించుకోవాలి. ఇప్పటిదాకా వీడియోలో మెడ పార్ట్ అయిపోయిందండి. ఇది హెడ్ పార్ట్. ఇది మౌత్. నోరు రెడీ చేసుకున్న తర్వాత మొత్తం ప్లాస్టర్స్ తోటి అతికిచ్చేయాలి. ఇవి చెవులు. అక్కడ హోల్ చేసి చెవులను ఆ షేప్లో కట్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేస్తే చెవులు తయారైపోతే హోల్ చేసి దాన్ని అక్కడ గంబెట్టి అతికించాలి. ఆ తర్వాత ఇవేంటంటే పైన కొమ్ములు వస్తాయి కదా జిరాఫీకి, అవి ఇలా షేప్ కట్ చేసుకొని దాన్ని కూడా కొంచెం గంపెట్టి అతికించాలి. తర్వాత ఇందాక నేను చెప్పినట్టు A4 షీట్స్ని అతికించాలి. ఆ తర్వాత ప్యాచెస్ని కూడా దీని మీద అతికించాలి. ఇంకా జిరాఫీ రెడీ అయిపోయింది. జై వాళ్ళ స్కూల్కి కూడా తీసుకొచ్చేసాము. ఇంకా జై దాన్ని చూసి ఫుల్ ఎక్సైట్ అయ్యాడు. ఇంకా కాళ్ళు వచ్చేసి జైది ఒక ఎల్లో కలర్ ప్యాంట్ ఉంటే దాని మీదకి వెళ్ళి రెడ్ కలర్ ప్యాచెస్ అతికిచ్చేసామన్నమాట. ఇంకా ఇక్కడ ఇది బాడీ ఇట్లా పెట్టడానికి హోల్స్ చేసాము. హోల్స్ చేసి షూ లేస్ కానీ ఇంకేమైనా లేసులు ఉంటాయి కదా వాటిని ఇలా కట్టేసుకోవాలి. ఇక్కడ దీంట్లో నుంచి హోల్స్లో నుంచి తీసి ఇంకా వాటిని కట్టేసేయాలి. ఇంకా మొత్తం రెడీ అయిపోయింది జిరాఫీ. కాకపోతే ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే జయ జిరాఫీని మోయలేకపోతున్నాడు. ఆ హెడ్ చాలా పెద్దగా ఉండేసరికి మోయలేకపోతాడు. తీసేనా జయ అంటే వద్దు మమ్మీ ఉంచుకుంటా అంటున్నాడు. ఇంకా వాడికి ఇంట్రెస్ట్ తోటి అలాగే ఉంచుకున్నాడు. కాకపోతే ఒకరి హెల్ప్ అయితే కంపల్సరీ అవసరం పడింది. ఇంకా అక్కడ ఆయమ్మ హెల్ప్ తీసుకున్నాము. ఇంకా జిరాఫీని పట్టుకొని అలాగే నిల్చొని ఉంది చాలాసేపు. జైతో పాటు తను కూడా పార్టిసిపేట్ చేసిందనమాట ఈ జిరాఫీ థీమ్లో. ఇంకా జై మంచి హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఇలా లెగ్స్కి వచ్చేసి ఫోమ్ షీట్స్ ఉంటాయి కదా, ఫోమ్ షీట్ ఇట్లా రోల్ చేసి దానికి చార్ట్ అతికిచ్చేసి ప్యాచ్ చేసేసాము. కింద బ్లాక్ కలర్ పేపర్ అంటించాము డెక్కలకి. ఇంకా నెక్స్ట్ టోటల్గా జిరాఫీ ఇలా తయారయ్యింది. ఇంకా జై వాళ్ళ స్కూల్లో వాళ్ళు కూడా చాలా ఎక్సైట్ అయ్యారు చూసి. సార్ కూడా చాలా బాగా నచ్చింది. ఇంకా బటర్ఫ్లై, లయన్, టైగర్, ఎలిఫెంట్, జీబ్రా వీళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు. జిరాఫీకి తోక తయారు చేయాలి. ఇప్పుడు తోక ఇలా తయారు చేద్దామా అని అనుకుంటుంటే నాకు ఒక ఐడియా వచ్చింది. ఒక క్లాత్ తీసుకున్నాము. ఒక క్లాత్ తీసుకొని దాన్ని ఇలా కట్ చేసి కింద తోకకి హెయిర్ పార్ట్ వచ్చేసి లెగ్గిన్ ఉంటుంది కదా బ్లాక్ కలర్ లెగ్గిన్, దాన్ని ఇట్లా కట్ చేస్తే ఇలా వచ్చినాయి. ఇంకా దాన్ని పెట్టి స్టిచ్ చేసేసామన్నమాట. కానీ జై దాన్ని మోయలేకపోతున్నాడు. ఇంకా జిరాఫీ తింటుంది వేపాకులని. అలా స్టిల్ ఇచ్చాము, ఫోటో తీసుకున్నాము. జిరాఫీ ఎలా ఉందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కింద బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి.